హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ని విని త్వీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి ఈ వాల్టి వీడియోలో నేను లక్ష్మీ జయంతి చాలామందికి తెలియని లక్ష్మీ జయంతి మనకు మార్చి పద్దెనిమిదవ తేదీ వస్తుందండి ఆ రోజునే మనకు పాల్గొన పౌర్ణమి కూడా వస్తుంది అయితే ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటి ఎలాంటి పూజలు చేయాలి ఉదయం ఎలాంటి చేయాలి సాయంత్రం ఎలాగ చేయాలి ఇవన్నీ కూడా వివరంగా డీటెయిల్గా చెప్తూ ఉంటాను అలాగే పూజా విధానం కూడా చూపిస్తూ ఉంటాను చూసేయండి ముందుగా అయితే మనము దీపారాధనకి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి కామాక్షి దీపం పెట్టుకున్నానండి అలాగే అమ్మవారికి ముత్యాలహారం వేసాము అలాగే చిత్రపటంలో ముఖ ఉన్న అమ్మవారికి మాత్రం పగడాలు హారం వేశాను అలాగే కామాక్షి దీపము లక్ష్మీదేవికి స్వరూపమైన ఇష్టమైన కామాక్షి దీపాన్ని ఇంట్లో కనుక పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం పెట్టుకుంటే చాలా మంచిది లేదు మేము డైలీ పెట్టుకోగలము అనుకుంటే రోజు కూడా పెట్టుకున్న మంచిది లేకుంటే విశేషమైన రోజుల్లో పెట్టినా మంచిది దాంతోపాటు ధనలక్ష్మి కుంజాన్ని కూడా పెట్టుకుంటే చాలా మంచిది ఇవన్నీ ఎలాగ పెట్టాలనే నా వీడియోలలో ఆల్రెడీ చెప్పానండి ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తను తప్పకుండా చూసేయండి మనం ఏ పూజకైనా స్టార్ట్ చేసే ముందు ఏ వ్రతమైనా స్టార్ట్ చేసే ముందు ముందుగా వినాయకుని పూజ అయితే చేస్తాం కాకపోతే ఇక్కడ ఈ పూజలో పసుపు వినాయకుని పెట్టవలసిన అవసరం లేదు కాకపోతే విగ్రహము లేకపోతే అలాంటివి ఉంటే కూడా మీరు ఫస్ట్ వినాయకునికి పూజ చేసుకొని కలసంకి తయారు చేసుకొని అంటే ఒక రాగి చెమ్మ కానీ ఇతడి చెమ్మ కానీ తీసుకొని అందులో అక్షింతలు పూలు పసుపు కుంకుమ వేసి మనం చేసుకుంటాం కదండి అద అలాగా ఒక కలసాన్ని తీసుకొని ముందుగా అన్నీ కూడా మనము శుద్ధం అనేది చేసుకోవాలి తర్వాత పసుపు వినాయకుడిని కానీ పసుపు వినాయకుడిని పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే గణపతిని పూజించాలి ఇంట్లో ఫోటో ఉన్న పూజించండి లేకపోతే విగ్రహం ఉన్న ఇలా పెట్టుకొని పూజించండి అలాగే నైవేద్యంగా బెల్లం ముక్క కానీ లేకుంటే పళ్ళు కానీ నైవేద్యంగా పెట్టవచ్చు ఇక లక్ష్మీ జయంతి మార్చి పద్దెనిమిదవ తేదీ ఈ విషయానికి వస్తే మనం ఎవ్వరమైనా సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రతి పుట్టిన జీవి నుంచి చనిపోయే వరకు కూడా మనకు అవసరమైనది డబ్బు ఆ డబ్బు స్వరూపమే మన లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవి కటాక్షం కోసం మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం ఏ తిప్పలో పడుతూ ఉంటాం కష్టపడుతూ ఉంటాం అన్నిటికీ కూడా మనము ఈ లక్ష్మీదేవి కటాక్షం కోసమే ఈ అమ్మ స్వరూపం కోసమే మనము పూజలు అనేవి అన్నీ కూడా చేస్తూ ఉంటాం జీవిస్తూ ఉంటాం అయితే అలాంటి లక్ష్మీదేవికి పుట్టినరోజు అండి అలాంటి పుట్టినరోజుని మనం ఎంత బాగా చేసుకోవాలి మనం ఎంత బాగా చేసుకుంటే ఆ అమ్మ కటాక్షం అనేది మనకు కూడా అంత బాగా ఉంటుంది అన్న ఒక చిన్న ఉద్దేశంతో మీ అందరికీ కూడా చెప్పడానికి నేను ఒక వీడియో అనేది చేస్తున్నాను మీరు సాధారణంగా మనం చేస్తూనే ఉంటాం పౌర్ణమి పూజ అని అమావాస్య పూజ అని కాకపోతే ఈ పద్యంతో తేదీ వచ్చే పూజ మాత్రం ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ కుంకుమ పూజ అండి కుంకుమ పూజకి నేను ఇలా అష్టలక్ష్మి ఉన్న కాయిన్ తీసుకుంటున్నాను ఒక సైడు శ్రీచక్రం ఉంటుంది ఇంకొక సైడు అష్టలక్ష్మిలు ఉంటారు సో దానిపైన ఒక పువ్వును ఉంచి గంధము పసుపు కుంకుమ బొట్లు పెట్టి దానిపైన కుంకుమ పూజ అనేది చేస్తాను ఈ కుంకుమ పూజ చేసేటప్పుడు మీరు అష్టలక్ష్మిలు ఉంటాయి స్తోత్రం ఉంటుంది కదండి అలా అదైనా చెప్పుకోవచ్చు లేకపోతే శ్రీలక్ష్మి అష్టోత్త శతనామావళి ఓం ప్రకృతి నమ ఓం వికృత్యే నమః అవి ఉంటాయి కదండీ వన్ నాట్ ఎయిట్ నేమ్స్ అవి కూడా మీరు చెప్పుకోవచ్చు కాకపోతే ఇప్పుడు చెప్పేటప్పుడు ఒకవేళ మీరు విగ్రహం మీద వేస్తున్నారంటే విగ్రహం పైన కాకుండా అమ్మవారి పాదాల దగ్గర అయితే కుంకుమని వదలాలి దీని ఇలాగ తీసుకున్నారు కాయిన్ అంటే దీనిపైనే పెట్టుకోవచ్చు ఫోటో దగ్గర అంటే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో మీరు చక్కగా అయితే చేసుకోవచ్చు కుంకుమ పూజ అనేది చాలా విశేషమైనది అలాగే అమ్మవారికి చాలా ఇష్టము ఈ లక్ష్మీ జయంతి నాడు ఉదయం మరియు సాయంత్రం రెండు స రెండు పూటలా పూజ చేయాలి ఎందుకంటే సాయంత్రం వెన్నెలు వస్తాడండి మూన్ అనేది మనకి ఇంపార్టెంట్ చంద్రుడు అర్ఘ్యము అలాగే చంద్రహారతి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి సాయంత్రం కూడా పూజ చేయాలి ఉదయం మీరు దీపారాధన చేసేసి పీట వేసేసి దీపారాధన చేసేసి ఇలా కుంకుమ పూజ అవన్నీ కూడా చేసుకోవచ్చు సాయంత్రం కావాలంటే కూడా మళ్ళీ కుంకుమ పూజ అవన్నీ కూడా చేసుకోవచ్చు కాకపోతే నక్షత్ర హారతి అనేది ఇవ్వాలి ఆ నక్షత్ర హారతిని నేను ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అని కూడా లాస్ట్లో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి విష్ణు అర్ధాంగి లక్ష్మీదేవి విష్ణువు అవతారాలు ఎత్తినట్లే లక్ష్మీదేవి కూడా అవతారాలు ఎత్తి ఆమె ఆమె అతన్ని వివాహం చేసుకుంది అయితే విష్ణువు అంటే విష్ణువు భార్యగా లక్ష్మీదేవిగా అలాగే కృష్ణుడి భార్య రాధగా అలాగే రాముడి భార్య సీతగా ఇలాగా ఇప్పుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి పద్మావతిగా అవతారం ఎత్తి ఆమె అతన్ని వివాహం చేసుకొని అనేక అవతారాలు ఎత్తింది అయితే కొన్ని సందర్భాలలో బ్రహ్మ కుమార్తెవే లక్ష్మీదేవి అని కూడా అంటారు లక్ష్మీదేవి కటాక్షం కోసము అమ్మవారికి ఇష్టమైన కుంకుమ పూజ అభిషేకము అలాగే అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు నా కాసులు అలాగే తామర గింజలు ఇవన్నీ కూడా నేను అర్చిస్తున్నానండి అష్టోత్తరం చెప్పుకుంటూ కూడా ఈ వస్తువులతో అష్టోత్తరం అనేది చెప్తున్నాను అలాగే నేను ఎప్పుడు పూజ చేసినా మా ఇంట్లో పిల్లలతో సహా చేయిస్తాను ఎందుకంటే వాళ్ళకి భక్తి అనేది దేవుడు అనేది మనం తెలియజేస్తూ ఉండాలి అలా మీరు తెలియజేయండి ఒకసారి ఆటోమేటిక్గా వాళ్ళ మారిపో అనేది వస్తుంది వాళ్ళకి తెలివి కానివ్వండి మంచితనం కానివ్వండి అన్నీ కూడా అనేవి ఆటోమేటిక్గా పెరిగిపోతాయి మారిపోతాయి కూడా కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ పిల్లలతో నేనైతే చేశాను కాబట్టి మంచి పాజిటివ్ ఎనర్జీ అలాగే పాజిటివ్గా ఉండడం అలాగే మంచి తెలివితేటలు అనేవి కూడా పెరుగుతాయి దేవుడు అనేది ఒక మంచి పాజిటివ్ కదండి మంచిది అనేది కూడా కాబట్టి మీరు పిల్లలతో కూడా పూజలు చేయిస్తూ ఉండండి వాళ్ళకి ప్రతి ఒక్క పండగ గురించి కూడా చెప్తూ ఉండండి అన్నీ కూడా చేయిస్తూ వాళ్ళకి మంచిగా అనేది చెప్పండి నైవేద్యం విషయానికి వస్తే పాలు అలాగే పరమాన్నం అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం బెల్లం పరమాన్నం పాలతో మాత్రమే వండిన పరమాన్నం పెట్టానండి మీరు మీకు శక్తి ఉంది అంటే మీకు ఆరోగ్యం సహకరిస్తుంది చేయగలరు అంటే చేయండి లేకపోతే మీరు నైవేద్యంగా పళ్ళు పెట్టినా చాలండి ఏం పర్వాలేదు కాకపోతే పాలు అనేవి ఖచ్చితంగా పెట్టండి ఇలా ఉదయం పూజ అనేది చేసుకోండి సాయంత్రం మళ్ళీ కూడా అశ్వథాలు చెప్పుకోండి ఇంకా గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ ఇవన్నీ కూడా చెప్పుకోండి అలాగే జవ్వాదిని కొంచెం మా దీపములలో కానీ అలాగే అమ్మవారు ఆసీనులు అయిన పీట దగ్గర కానీ అంతా కూడా వదలండి జవ్వాదిని నేను ఇక్కడ వదిలేటప్పుడు వీడియో తెలియదు కానీ మొత్తం జవ్వాది అంతా నేను ఇక్కడ వేసుకున్నాను లక్ష్మీ పూజని అయితే చేస్తూ ఉంటాం ప్రతి అమావాసకి పౌర్ణమికి అలాగే దీపావళికి అలాగే ధన అలాగే అక్షయ తృతీయకి ఇలా కొన్ని సందర్భాలలో మాత్రం ప్రత్యేకంగా చేస్తాం దాంతోపాటు మీరు ఈ లక్ష్మీ జయంతిని కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ప్రతి సంవత్సరము కూడా ఘనంగా కనుక చేసినట్లయితే ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఆ అమ్మవారి కృప అనేది మన పైన ఎల్లవేళలా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారు నాలుగు చేతులతో ఉంటారు రెండు చేతులతో కమలాలు పెట్టుకొని రెండు చేతులలో కాసులు అనేవి మన ఇంట్లో వేస్తున్నట్లుగా ఉంటుంది మనం కనుక ఫోటో తీసుకున్నట్లయితే కూడా అలాగే తీసుకోవాలండి ఇలా ఎర్రని చీరలు లేకుంటే పచ్చని చీర తీసుకున్నట్లు కట్టుకున్నట్లు ఉండాలి అమ్మవారు అది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ నక్షత్ర దీప హారతి అన్నాను కదండి ఈ పౌర్ణమికి నక్షత్ర హారతి అనేది చాలా 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 ప్రత్యేకమైన ఉంటుంది అలాగే మంచిది కూడా మనకి దీపహారతి ఇలా ఇవ్వడం వల్ల మనం ఏ ఏ నక్షత్రంలో పుట్టాము అనేది సరిగ్గా తెలియదు అలాగే చాలామందికి మనం ఎప్పుడు పుట్టామో కూడా తెలియదు కొందరికి తెలుసు బట్ మన ఇంట్లో వాళ్ళందరి పేరు మీద అలాగే నక్షత్రం మార్పు అనేది జరుగుతుంది కదండీ ప్రతి నెల ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క నక్షత్రం అయితే ఉంటుంది సో వాటి గాను మనం నక్షత్ర హారతి అనేది ఇవ్వాలి ఇలా పిండి దీపాలని నక్షత్రంలాగా నక్షత్ర దీపంలాగా చేసుకొని మనం ఇరవై ఆరు దీపాలు అనేవి వెలిగించుకోవాలి తర్వాత హారతి అనేది ఇవ్వాలి ఆదరణ మీరు వాళ్ళకి నిత్యానంద పదవి మాకు దయతోడు నీవు మయ్య దిక్కు లేని వారమయ్య దీంత పాపమయ్య పలుగాక ఎన్న ఎవరు పాలించి వారు తండ్రి అనే నీది రూపు కనుమూసినంతలో గనవరువు నీది రూపు శ్రీ పరబ్రహ్మానంద చిన్మయము సరే కదండి ఇలా మంగళహారతి అనేది ఇవ్వాలి మంగళహారతి పాటలు అనేవి చాలా బుక్స్లలో అయితే కూడా ఉంటాయి లేదు అనుకుంటే మీరు యూట్యూబ్లో వీడియోస్లోనే పెట్టుకొని చేయొచ్చు లేదు అంటే ఓం శ్రీ లక్ష్మీదేవాయన మహా అనుకుంటూ కూడా మీరు మంగళహారతి అనేది ఇవ్వచ్చు అలాగే పంచహారతి అలాగే కర్పూరహారతి ఇవన్నీ కూడా ఇచ్చి అలాగే పగడహారతి ఇవన్నీ కూడా ఇచ్చి చాలా మంచిగా అనేది పూజ చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ పూజా వీడియో మీకు నచ్చింది అనుకుంటే చాలా బాగుంది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ అలాగే ఎవరికైనా చెప్పాలి షేర్ చేయాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు